నమస్కారం అమృత హెస్ స్టార్టెడ్ డాగీ విల్ అని ఒక పెట్ ట్రైనింగ్ సెంటర్ పెట్ కెనలింగ్ సెంటర్ పెట్ గ్రూమింగ్ సెంటర్ స్థాపించింది ఇవాళ గచ్చిబౌలిలో చాలా సంతోషంగా ఉంది పెంపుడు జంతు బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా పెంచితే అది అందరికీ ఉపయోగం ఉంటుంది బాగా పెంచలేదంటే కరవడం అరవడం అన్ని న్యూసెన్స్ చేయడం జరుగుతుంది దానివల్ల చాలామందికి హేట్రెడ్ పెరుగుతుంది జంతువుల పట్ల అట్లా కాకుండా ప్రేమం పెరగాలంటే బాగా పెంచాలి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచి ఉపయోగంగా ఉంటుంది So I congratulate Amrita. Wish her all the very best. I'm Amrita. I'm a professional canine behaviorist. I did my education from Toronto, Canada. This is Doggie Valley. We provide training, boarding, daycare and agility. Training, we do obedience training and we also do agility training and we do behavior modification also. Training, manam ela chestamante, not just with the dogs. We also have the pet owners attend the training sessions and manam do's, don'ts, em jali, em jayagudu. Avani cheptu untamu. అవి చెప్తూ ఉన్నప్పుడు డాగ్ ఓనర్స్కి కూడా అర్థమవుతుంది పెట్స్ ఏం చేస్తే ఏమనుకుంటున్నాయి ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయించి ఆ రిలేషన్ బిల్డ్ చేయడం మన గోల్ ఒకసారి రైట్ రిలేషన్ బిల్డ్ అయింది అంటే మనకు కావాల్సిన మాట అవి వింటాయి అది పెద్ద టాస్క్ కాదు జస్ట్ బిల్డింగ్ ది రైట్ రిలేషన్షిప్ అండ్ ఓనర్స్ ప్రొవైడింగ్ ది రైట్ లీడర్షిప్ ఇస్ ది మెయిన్ టాస్క్ అది మనం సక్సెస్ చేయాలనేది ట్రైనింగ్ గోల్ ఎజిలిటీ అనేది డాగ్ స్పోర్ట్స్ అంటే చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది జంప్స్ ఉంటాయి టన్నెల్స్ ఉంటాయి ఒక రేస్ లాగా ఉంటుంది ఓనర్ డైరెక్ట్ చేస్తుంది డాగ్ని ఏది ఎక్కాలి ఏది దిగాలి నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అని చెప్పి అది చేసే బాధ్యత చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ చాలా పెరుగుతుంది ఆ కమ్యూనికేషన్ ఏమైతే ఉందో అది చాలా చాలా పెరుగుతుంది ఎవరైతే అండర్ కాన్ఫిడెంట్ డాగ్స్ ఫియర్ఫుల్ డాగ్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా చాలా మంచిది అందుకే మనం ఎజిలిటీ కూడా హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము దిస్ ఇస్ ద ఫస్ట్ ఫెసిలిటీ టు ఇంట్రడ్యూస్ ఎజిలిటీ ఫర్ పెట్ డాగ్స్ ఆ తర్వాత వచ్చేసి మనం డే కేర్ అండ్ బోర్డింగ్ కూడా చేస్తాము డే కేర్ అంటే ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు పొద్దున వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు మరి పొద్దున వెళ్ళి రాత్రి వచ్చినప్పుడు కుక్కలు ఒకతే ఉంటుంది ఫ్రస్ట్రేట్ అయిపోతుంది ఇల్లు మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తుంది అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం డే కేర్ అనేది పెడుతున్నాం పొద్దున్న నుంచి ఈవినింగ్ బోర్డింగ్ అంటే నైట్ టైం కూడా పెట్టచ్చు మనం ఏదైనా కేజ్ ఫ్రీ చేస్తాము ఫన్ యాక్టివిటీస్ చేస్తాము ఎడ్యుకేషన్ ఉంటుంది సోషలైజేషన్ ఉంటుంది అవన్నీ ఉంటాయి సో అవి నేర్చుకుంటాయి కూడా ఇట్స్ లైక్ అస్ మినీ డాగ్ స్కూల్ అనుకోండి చైల్డ్ డే కేర్ లాగా అండ్ వాటిని ఎప్పుడు కేజెస్లో ఏం పెట్టామో మీరు చూస్తే అంత ఓపెన్ స్పేస్ ఉంది వాడికి కంఫర్టబుల్గా రబ్బర్ మ్యాట్స్ ఏసీస్ అవన్నీ కూడా వేసుకుంటున్నాము